కథ పేరు మనోహరుడి ముక్కుబడి శివపురం అనే గ్రామంలో మనోహరుడనే యువకుడు ఉండేవాడు వాడి చిన్నతనంలోనే ఒక పడవ ప్రమాదంలో తల్లి తండ్రి మరణించారు వాడి నాయనమ్మ వాణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేసింది అయితే వాడికి చదువు అబ్బలేదు కాయ కష్టం అలవడలేదు నాయనమ్మ పెట్టింది తిని వసారాలో ఒక మూలగా మంచం మీద పడుకొని నిద్రపోయేవాడు మరి కాస్త వయసు పెరిగితే గ్రామంలో ఎవరో ఒకరి దగ్గర పనికి కుదురుతాడని అవ్వ అనుకునేది కానీ వాడికి పద్దెనిమిదేళ్లు నిండినా సోమరితనం మాత్రం వదల్లేదు క్రమంగా నాయనమ్మకు కంటి చూపు తగ్గి మునుపటిలా రాట్నం వడకలేకపోవడంతో తిండికి కష్టమైంది ఇది చూసిన గ్రామస్తులు మనోహరుణ్ణి గట్టిగా చీవాట్లు పెట్టి ఎవరి దగ్గరైనా పనిలో చేరమన్నారు అయితే వాడికి ఏం పని చేయాలో తోచలేదు కట్టెలు కొట్టడం పొలం దున్నటం తోట పని ఇటువంటివి తలుచుకుంటేనే వాడికి గుండెలో దడ పుట్టింది కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాల గురించి మనోహరుడు ఆలోచించసాగాడు చివరికి వాడికి దొంగతనం ఒక్కటే అందుకు తగిన మార్గమని తోచింది వాడు దొంగతనానికి తగిన పథకం వేయసాగాడు కానీ పట్టుబడితే ఒళ్ళు చితగొడతారని భయపడ్డాడు ఆలోచించగా ఆలోచించగా వాడికి గ్రామదేవత శాంభవి జ్ఞాపకానికి వచ్చింది ఒక రాత్రి వేళ వాడు నక్కుతూ గుడి చేరాడు చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని వాడు అమ్మవారి విగ్రహాన్ని సమీపించి ముక్కు పుడక తీయబోతే వాడి చేతులు వణికాయి వాడు అమ్మవారికి భక్తితో మొక్కి అమ్మా నాయనమ్మ కోసం మరొక మార్గం లేక ఈ దొంగతనం చేస్తున్నాను నేనెవరికీ పట్టుబడకుండా కరుణించు ఈ ముక్కు పుడక ఖరీదులో సగం నీ హుండీలోనే వేస్తాను అన్నాడు ఇలా చేశాక మనోహరుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది వాడు ముక్కు పుడక తీసుకొని జోబిలో వేసుకొని గుడి నుంచి బయటికి వచ్చేశాడు మర్నాడు అమ్మవారి ముక్కు పుడక ఎవరో దొంగిలించారని గ్రామస్థులకు తెలిసిపోయింది ఇంత అపచారానికి పాల్పడిన వాడెవడో పెద్ద రాటుదేలిన దొంగ అయి ఉంటాడని వాళ్ళు భావించారు వాణ్ణి పట్టేందుకు గ్రామ పెద్దలు అక్కడ ఇక్కడ ఆరాలు తీయసాగారు మనోహరుడు ఆఖరి క్షణంలో ధైర్యం కూడగట్టుకొని దొంగతనం చేశాడే గాని ఆ తర్వాత నుంచి వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది గ్రామంలో ఎవరు తన కేసి చూసినా దూరం నుంచి గట్టిగా పిలిచినా తన దొంగతనం వాళ్లకు తెలిసిపోయిందని బెదిరిపోసాగాడు వారం రోజులు గడిచాయి ఎవరూ తనను ఉన్న సూచనలు కనబడలేదు అప్పుడు వాడు ధైర్యం తెచ్చుకుని ముక్కు పుడక ఎలా అమ్మడమా అని ఆలోచించడం ప్రారంభించాడు ముందుగా వాడు ఆ గ్రామంలోని శంభు లింగాచారి దుకాణానికి పోయి అతడితో ఆ మాట ఈ మాట మాట్లాడి చివరకు లింగాచారి ఉట్టినే ఉబుసుపోక అడుగుతున్నాను ఏమనుకోకు ఏనాడైనా నువ్వు దొంగ వస్తువులు కొనుగోలు చేశావా అని అడిగాడు ఆ మాట వింటూనే ఆ ఆచారి ముందున్న పట్టెడను సుత్తితో గట్టిగా కొట్టి ఇలాంటి నీచ పనులు మన పొరుగురు నూకాలు చేస్తాడు వాడు దొంగ బంగారమే కాదు చౌగ్గా వస్తే కొయ్య సామానైనా కొనేస్తాడు చవట వ్యధవ అన్నాడు కోపంగా ఆచారి మాటలకు మనోహరుడు చిన్నగా నవ్వి ఏదో తమాషా కడుగుతున్నాను ఒకవేళ అమ్మవారి ముక్కు పుడక దొంగిలించిన వాడు నీ దగ్గరకు వచ్చి దాన్ని చవగ్గా అమ్మతానంటే కొంటావా అన్నాడు కొనడం కాదు వాణ్ణి పట్టుకొని ఈ శుద్ధితో ఎడాపెడా మోది రక్షక భటులకు అప్పగిస్తాను శంభులింగాచారంటే నిజంగా శంభులింగాచారే ఏమనుకున్నావో మరి అన్నాడు సుత్తిని దుకాణంలో ఒక మూలగా విసిరివేస్తూ ఇది చూసి బెదిరిపోయిన మనోహరుడు తడబడుతున్న మాటలతో తమాషా కడుగుతున్నానని ముందే కదా నీ నిజాయితీ సంగతి ఎరగని వాళ్ళెవరు ఏమీ అనుకోకు అంటూ అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు మర్నాడు వాడు అమ్మవారి ముక్కు పొరుగురులోని పొరుగూరులోని నూకాలకు అమ్మదరచి బయలుదేరాడు దారిలో వాడికి వీరప్ప అనే కాపలాభటుడు ఎదురుపడి ఆగమన్నాడు తన దొంగతనం బయటపడిందని వాడు అదిరిపడ్డాడు అయితే వీరప్ప జోబిలో నుంచి చుట్ట ఒకటి తీస్తూ నా చెక్కుముకురాయి అరిగిపోయింది రవ్వ పడడం లేదు నీ దగ్గరుంటే ఇవ్వు అన్నాడు దానితో మనోహరుడికి ప్రాణం కుదుటబడి నాకు పొగ తాగే అలవాటే లేదు అన్నాడు నాకు ఒకప్పుడు పొగతాగే అలవాటు ఉండేది కాదు అంటూ వీరప్ప ముందుకు సాగిపోయాడు మనోహరుడు నూకాలుండే ఊరు చేరి అతడెక్కడుండేది ఎవరినైనా అడిగి తెలుసుకుందామనుకునేంతలో భటులు ఇద్దరు మనుషులను పట్టుకుని చేతులకు సంఖ్యలు వేసి తీసుకుపోతున్నారు మనోహరుడు దారిపోయేవాణ్ణొకణ్ణి వాళ్ళెవరని అడిగాడు దానికి వాడు ఆ బుర్రమీసాల వాడు నూకాలు రెండోవాడి పేరు తెలియదు దొంగ సొమ్ము కొన్నందుకు నూకాలును దానిని అమ్మినందుకు రెండోవాడిని భటులు ఖైదు చేయబోతున్నారు అని చెప్పాడు ఇది వింటూనే మనోహరుడికి ముచ్చమటలు పోసినాయి పోసినై జేబులో ఉన్న అమ్మవారి ముక్కు పుడక గుండ్రా ఎంత బరువుగా తోచింది వాడికి దొంగతనము ఎంత ప్రాణాంతకమో అర్థమైంది వాడు అప్పటికప్పుడు తన గ్రామం చేరి అమ్మవారికి సాగిలపడి మొక్కి తల్లి నేను దొంగతనం చేసిన మహాపాపిని క్షమించు అని ముక్కు పుడక అమ్మవారి ముక్కుకు పెట్టి వచ్చేశాడు ఇది చేశాక మనోహరుడి మనసు తేలిక పడింది ఆ రాత్రి హాయిగా నిద్రబట్టబోతూ ఉండగా వాడికి ఒక ధర్మ సందేహం కలిగింది తను దొంగతనం చేసి పట్టుబడకపోతే ముక్కు పుడక ఖరీదులో సగం హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు ఆమె కనికరించబట్టే తన దొంగతనం ఎవరికీ తెలియలేదు తప్పు గ్రహించి ముక్కు పుడకను అమ్మవారికి ఇచ్చేశాడు కానీ మొక్కుబడి ప్రకారం ముక్కు పుడక ఖరీదులో సగం హుండీలో వేయాలా వేయనవసరం లేదా ఆ తెల్లవారి బాగా ఆలోచించిన మనోహరుడు ముక్కు పుడక అమ్మలేకపోవడం నా చేతగానితనం దానితో అమ్మవారికి సంబంధం లేదు ముక్కు పుడకను తిరిగి ఆమెకు ఇచ్చినా మొక్కుబడి ప్రకారం దాని ఖరీదులో సగం హుండీలో వేయడం అవుతుంది అనుకున్నాడు తన మొక్కుబడి మాట నిలుపుకోవాలంటే తను కష్టపడి పని చేయక తప్పదని నిర్ణయానికి వచ్చాడు మనోహరుడు వాడు గ్రామంలోని పెద్ద రైతు గంటయ్యను కలుసుకుని అయ్యా ఏదైనా పని ఇప్పించండి మీకు తృప్తి కలిగేలా చేయగలను అన్నాడు మనోహరుడి సోమరితనం ఎరిగిన ఘంటయ్య మొదట్లో ఒప్పుకోలేదు కానీ వాడు కాళ్ళ వేళ్ళ పడడంతో పొలంలో ఏతాంతో నీళ్లు తోడే పని అప్పచెప్పాడు మనుమడిలో వచ్చిన మార్పుకు వాడి నాయనమ్మ చాలా సంతోషించింది ఘంటయ్య కూడా వాడి పనితనం కష్టించి పనిచేసే స్వభావం చూసి చాలా తృప్తిపడ్డాడు ఇలా మూడు నెలలు పనిచేసి మనోహరుడు ఘంటయ్య ఇచ్చిన జీతం డబ్బులో సగం తీసుకుపోయి అమ్మవారి గుడి హుండీలో వేసి తన మొక్కుబడి తీర్చుకున్నాడు మరొక నెల గడిచాక ఘంటయ్య మనోహరుణ్ణి పిలిచి ఒరే నీది ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసే స్వభావం అని తెలుసుకున్నాను ఇక నిన్ను ఆ ఏతాంతోడే తోడే పనిమానిపించి నా పాలేర్లలో చేరుస్తున్నాను ఇక ఈ నెల నుంచి నీ జీతం రెండింతలు చేయబోతున్నాను అన్నాడు దీనికి మనోహరుడు పరమానందం చెందాడు తన సోమరితనం వదలడానికి దొంగ అయ్యే పరిస్థితి తప్పడానికి యజమాని తనను మెచ్చుకోవడానికి వీటన్నింటికీ మూల కారణం అమ్మవారి కటాక్షాలేనని వాడు మనసులోనే ఆమెకు కృతజ్ఞత చెప్పుకొని నమస్కరించుకున్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే